Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాల గోల. ఏపీలో ముందస్తు ఎందుకు? ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అంటేనే ఇక్కడ ఆయన వైరవర్గం మీడియా రకరకాల పుకార్లు మొదలు పెడుతుంది. ఈసారి మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ ఇలా ముగ్గురు కీలక వ్యక్తులను కలిశారు జగన్. ప్రధాని మోడీతో దాదాపు గంటన్నర పైగా చర్చలు జరిగాయి. ఇంతకీ ఆ చర్చల సారాంశం ఏమిటి? రాష్ట్రానికి నిధులు అడగడం, బకాయిలను గుర్తు చేయడం వంటివి సహజమే. అయితే అంతకు మించి అక్కడేదో జరిగిందని, అది ముందస్తు ఎన్నికల ముహూర్తంపై చర్చ అనే పుకార్లు వ్యాపించాయి. పోనీ ఆ పుకార్ల వాస్తవం అనుకుందాం. అసలు ఏపీలో ముందస్తు ఎన్నికల అవసరం ఏమిటి? 151 సీట్ల సాలిడ్ విజయం తర్వాత 5 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్యేలు మైనస్. ఇది ప్రస్తుతం ఏపీలో వైసీపీ పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టిన వైసీపీదే ఘన విజయం అంటున్నాయి సర్వేలు. పోనీ టైం గడిస్తే ప్రతిపక్షం బలపడుతుందా అంటే అలాంటి సంకేతాలు ఏమీ లేవు. మరి జగన్ ఎందుకు తొందరపడతారు? దేనికి ఆవేశపడతారు? ముందస్తుకి వెళితే జగన్ భయపడ్డారనే ప్రచారం కూడా మొదలవుతుంది. అందుకే ఆయన ఎక్కడా తొందరపడుతున్నట్లుగా లేదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం లేని తొందరని జగన్కు ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికలతో కలిపి ఏపీకి కూడా ఎలక్షన్ జరపాలని జగన్ మోడీని అడిగినట్లు, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి తెరపైకి వచ్చారు. అలాంటిది ఏమీ లేదని వివరణ ఇచ్చారు. అసలు ప్రధానితో భేటీలో ముందస్తు అంశమే చర్చకు రాలేదని, నిధుల కోసమే జగన్ వినతి పత్రాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. దీనిపై రెవెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా కామెంట్ చేశారు. ఏపీలో ముందస్తు ఖాయమని, కావాలని వైసీపీ ముందుగా లీకులిచ్చిందని, ఆ తర్వాత వ్యూహం ప్రకారమే ఆ వార్తలను కొట్టిపారేశారని అన్నారు ఆయన. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే చాలాసార్లు పుకార్లు వినిపించాయి. కానీ వైసీపీ నేతలు మాత్రం ఆ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నారు. ఈసారి జగన్ ఢిల్లీ పర్యటనతో మరోసారి ముందస్తు వ్యవహారం హైలైట్గా నిలిచింది. ఇలా జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ముందస్తు ఎన్నికల ప్రచారం చేయడం వల్ల విపక్షాలకు వచ్చే లాభం ఏమిటి? ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో విపక్షాలు ఇప్పటికీ బలపడలేదు. పార్టీల మధ్య పొత్తులు ఇంకా కుదరలేదు. టీడీపీకి కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా లేరు. ఇక జనసేన సంగతి చెప్పనవసరం లేదు. నిజానికి ఆ రెండు పార్టీలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సిద్ధంగా లేవు. అయినప్పటికీ టీడీపీ మద్దతు మీడియా జగన్ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ముందస్తు ఎన్నికలు అంటూ హడావిడి చేస్తోంది. దీనివల్ల నిస్తేజంలో ఉన్న టీడీపీ కేడర్కు చురుకు పుడుతుందన్న ఆలోచన కావచ్చు. కానీ నానా పులు చందాన ప్రతిసారి ఇదే రకమైన ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు.